పేద ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు దాదాపుగా దగ్గర అంటే ఖాతాలు 8,821,000 ఖాతాలు 481,63,00,000 ఒకటే అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి తరఫున ఈరోజు బ్యాంకులకి డబ్బులు కడతాం. సంబంధించదగినటువంటి అంశం యావత్ భారతదేశం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వెళ్ళి చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. మీ ప్రాంతం నడుచుకున్న న్యాయమైన వేదాలుగా పొందలే కదా రైతులు ఒక్క జిల్లాను మహిళలు కూడా ఎంతో మంది ఊరుకొచ్చుకుంటున్నారు. మీకు ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్న సందర్భాల్లో కూడా సువర్ణ క్షణాలతో లిఖించబడిన తెలుగు రామకోటి కొద్దిగా డౌన్ చేయబా. మొత్తం తెలంగాణలో 31,000 కోట్ల రూపాయలు ఈరోజు 100,000 రూపాయల వరకు రైతుల ఖాతాలో జమ అయితే మనమత్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించి 12,458 మంది రైతులకు 77,28,00,000 రూపాయల రుణమాఫీ జరిగిందన్నమాట గర్వంగా తెలియజేసుకుంటున్నా. ఆషామాషి మాట కాదు. ఇంకొక 5 రోజుల్లోనే 100,000 రూపాయల రుణమాఫీ దొరుకుందో వాళ్ళు కూడా చేసుకుంటూ ఆగస్టు 1st వీక్లో 2,00,000 రూపాయల రుణమాఫీ ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకుంటూ ఈ మాదిరిగా 69,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ అంతా చేసి 69,00,000 మంది రైతుల ముఖాల్లో సంతోషం చూసే విధంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒకటే సంతకంతో 100,000 రూపాయలు రుణమాఫీ చేసి రైతుల్ని ఏ విధంగా ఆదుకున్నాడో అదే బాటలో నడుస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలే గాలికి మాటలు మాట్లాడితే 7,00,000 కోట్ల అప్పుతో ఉన్న తెలంగాణ అయినా కూడా రైతులకు మాట ఇచ్చినాం, ఆ మాట నిలబెట్టుకోవాలనే కాన్సెప్ట్తో మా అందరినీ కూడా 3 సార్లు పిలిపించి మాట్లాడి ఖచ్చితంగా రైతుల రుణమాఫీ చేయాలి అనే నిర్ణయం తీసుకొని సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈరోజు మొత్తం 31,000 కోట్ల రూపాయల్ని అకౌంట్ వేసిన ఘనత రేవంత్ రెడ్డిది. కాంగ్రెస్ పార్టీ అన్నమాట మరొకసారి గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సమీక్ష సమావేశాల్లో మత్తల్ నియోజకవర్గ ప్రజలందరూ కలిసి నన్ను ఎమ్మెల్యేగా పంపించి ఒక రైతు బిడ్డగా ఉన్న నన్ను రైతుల రుణమాఫీ విషయంలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మత్తల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మొదటిసారి చూసిన 1,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతా జమ అవుతా ఉంటే నిజంగా నాకు అనిపించింది నా జీవితం ధన్యమైపోయింది అన్న మాట నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. కాబట్టి మాట ఇస్తే మడమ తప్పని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్న మొన్న ఒక ఆయన అంటా ఉన్నాడు ఈడ 2 రైతుల్ని మర్చిపోయినరు, ఆడ 5 రైతుల్ని మర్చిపోయినరు, ఈ రకమైన రైతుల్ని మర్చిపోయిందనే మాట మాట్లాడుతున్న పెద్ద మనిషికి అరే 10 సంవత్సరాల అధికారం మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ మీ చేతిలో పెడితే
మొత్తం రైతులనే మొత్తం రైతుని మర్చిపోయిన మీరా మా గురించి మాట్లాడారన్న మాట మరొకసారి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి సోదరులారా, సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని రైతుల ముఖాల్లో సంతోషం చూసినటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రైతన్నలు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేయాలని, ఈ రకమైన నిర్ణయం తీసుకొని మా అందరి రైతుల ముఖాల్లో సంతోషం రేవంత్ రెడ్డి.